మమ్మల్ని ఎంతగా అందజేస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం. మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు మీరు పొందవచ్చు. మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది నోటి దుర్వాసన వల్ల బాధపడుతున్నామని, పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడడం ఇబ్బందిగా ఉంటుందని, ఇంట్లో వారికి కూడా ఇబ్బందిగా, పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చాలామంది కామెంట్ ద్వారా అడుగుతున్నారు. సో దీనికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. ముఖ్యంగా ఈ దుర్వాసనకు కారణము మనం తినేటువంటి ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాక బయటికి ఎయిర్ ద్వారా, గాలి ద్వారా బయటికి ఆ స్మెల్ అనేది బయటికి రావడం వల్ల మనకు నోటి దుర్వాసన అనేది వస్తుంది. మనం దీనికి ముఖ్యంగా చేయవలసిన దానిలా ఏంటి అని అంటే, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం, అంటే జంక్ ఫుడ్ కాకుండా మంచి ఆహార పదార్థాలు, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడము, దాంతోపాటుగా బ్రష్ 2 సార్లు చేసుకోవాలి, ఉదయము రాత్రి 2 సార్లు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చూయింగ్ గమ్ అలవాటు ఉంటే కనుక దయచేసి మానేయండి. ఎందుకనంటే చూయింగ్ గమ్ ప్రస్తుతానికి మీకు ఫ్రెష్గా అనిపించినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది పళ్ళ మీద, చిగుళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే ఎప్పటికీ నములుతూ ఉంటాం కాబట్టి పళ్ళ మీద, చిగుల మీద దాని ఎఫెక్ట్ అని పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు నోటి దుర్వాసనను శాశ్వతంగా దూరం చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. అది ఏంటనేది మనం తెలుసుకుందాం ఈరోజు. మొదటగా పసుపు, మనం మంచి పసుపు తీసుకోవాలి. అంటే మామూలుగా ప్యాకెట్లలో కాకుండా కొమ్ములు పట్టించండి, కొమ్ములు పట్టించిన పసుపు తీసుకోండి. ఇవన్నింటినీ కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా సమభాగాలుగా తీసుకోవాలి. అంటే ఓ 50 గ్రాములు తీసుకుంటే అన్ని 50 గ్రాములు, 100 గ్రాములు తీసుకుంటే అన్ని 100 గ్రాములు అలా. సో పసుపు, దాంతోపాటు మిరియాలు, దీన్ని సైంధవ లవణం అంటారు. ఇది ఉప్పు జాతికి చెందింది, మనకు మార్కెట్లో దొరుకుతుంది. సైంధవ లవణం అంటే ఎవరైనా ఇస్తారు. సో సైంధవ లవణం, తెల్ల ఆవాలు, ఈ 4 మిశ్రమాలను సమాన పాలలో తీసుకొని నూరి, మెత్తగా నూరుకొని ఒక జార్లో కానివ్వండి, సీసాలో కానివ్వండి, నిల్వ పెట్టుకొని పొద్దున సాయంత్రం 2 పూటల మీరు దీనికి కొద్దిగా తేనె కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే కేవలం ఒక 20 నుంచి 30 రోజులలోనే మీ నోటి నుంచి వచ్చేటువంటి ఆ దుర్గంధ వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా పంపండి. థ్యాంక్ యూ.